నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేసి సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తాను వైసీపీలోనే కొనసాగుతానని, తనపై కొంత దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్న విక్రమ్తో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాలు కుదిపేస్తున్న వేళ నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు సస్పెండ్ అయినారు. ఈ నలుగురులో ముగ్గురు నెల్లూరు జిల్లా నుంచి సస్పెండ్ అయినారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మనం ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి సార్. రాష్ట్ర రాజకీయాలు నెల్లూరు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యే సస్పెండ్ అయినారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సస్పెన్షన్ అంటే అండి, ఇప్పుడు ఎవరన్నా పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు పార్టీ సిద్ధాంతం కానీ పార్టీ రూల్స్ కానీ వైలేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకుంటారు, రూల్స్ ప్రకారంగా చేస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళ అలిగేషన్ ఏంది, క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పేసి, ఆ క్రాస్ ఓటింగ్ వచ్చి ఎవరు చేశారనేది ఆ వాళ్ళు హైకమాండ్ నోటీస్ చేసింది కాబట్టి అందుకు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంది. అంతేగాని ఇంక దాని తప్ప ఇంకేం లేదు అది. అలాగే అనేక మంది రెడ్లు కూడా టీడీపీకి టచ్లో ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా చూస్తాను విక్రమ్ రెడ్డి కూడా టీడీపీ కొంత టచ్లో ఉన్నా అని చెప్పి వినిపిస్తాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ కామెంట్ మీద నేను చెప్పడం కూడా చాలా తప్పు అవుతుంది. ఎందుకంటే అట్లాంటి తప్పుడు కామెంట్లు కానీ తప్పుడు ప్రచారం కూడా నేనేమైనా మళ్ళీ దానికి రియాక్షన్ ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది. కానీ నేను నిజంగా అసలు అంత దరిద్రపోయిన స్టేట్మెంట్లకి కామెంట్ చేయడం కూడా భావిస్తున్నాను. అలాగే అసెంబ్లీలో కూడా మొదటిసారి ప్రసంగించేటప్పుడే మీరు ఆత్మకూరు అభివృద్ధి గురించి చాలా మంచిగా మాట్లాడాలని చెప్పి కూడా ప్రజలు ఆత్మకూరు నియోజక ప్రజలు అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నట్టు మనకు తెలుస్తామని, దీని మీద ఆత్మకూరు అభివృద్ధి మీద మీరు ఏ విధంగా గలవినిపిస్తారు, అలాగే మీ ప్రణాళిక ఏంటి? అంటే ఇప్పుడు మొన్నే మీకు అందరికీ తెలుసు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి ఒక ఈవెంట్ జరిగిందన్నమాట వైజాగ్లో. ఎక్కడ లేనంత ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ఎన్నో మంది మన దేశమే కాదు విత దేశాలు బయట దేశాల నుంచి కూడా పెట్టుబడి పెడతామని చెప్పి ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చారన్నమాట. ఆ సందర్భంగా మన అసెంబ్లీలో కూడా నేను మన ముఖ్యమంత్రి కానీ మినిస్టర్ కానీ కోరడం జరిగింది ఏమందంటే, మన ఆత్మకూరుని ఈ విధంగా కొంచెం అభివృద్ధి చేస్తున్నారు, నీళ్ల వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ పోర్టు వ్యవస్థ కానీ ఈ అన్నిటికి డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు మన ఆత్మకూరు రెడీ అయి ఉందండి కొంచెం ఇండస్ట్రీని కూడా తీసుకురావడానికి. అందుకు మీకు కోరుతున్నాం ఆ ఇన్వెస్ట్మెంట్లు కూడా మన ఆత్మకూరు కొంచెం పెడితే లాజిస్టిక్స్ పార్క్స్ అని అప్పుడు సీఎం గారికి స్వయంగా చెప్పారనమాట. మన ఈ ఏరియాకి అయితే లాజిస్టిక్స్ పార్క్స్ తప్పకుండా ఒక మంచి ఇండస్ట్రీగా అవుతుంది అని చెప్పేసి మిగతా మన సీఎం పేషీలో కూడా చెప్పడం జరిగింది. అందుకు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇండస్ట్రీని ఆత్మకూరికి తీసుకురావాలని చెప్పి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నామండి. చివరగా మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో ఇప్పటికీ ఆత్మకూరు అభివృద్ధి చేసే విధంగా మీ ప్రణాళికలు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్ అయితేనేవి, అలాగే పిల్లలకి ట్రైనింగ్ స్కూల్ అయితే ఈ ప్రణాళిక ఎలా కొనసాగిస్తారు, రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అంటే ఇప్పుడు ఎన్నికలు ఒకటి సైడు, కానీ ముఖ్యంగా మన ప్రయత్నాలంతా ఏంటంటే మన ఏరియాకి మన ఆత్మకూరుకి మనకి కింద చదువుకునే పిల్లలకు కానీ ప్రజలకు కానీ రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కలగాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఎన్నో స్టార్ట్ చేస్తామంటే ప్రోగ్రాము ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అని కూడా పెట్టింది. ఎందుకంటే మన ఉండే మన ఆత్మకూరుకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ మిగతా పెద్ద పెద్ద అకాడమీయా కానీ ఐఐటి మెడ్రాసు ఐఐటి తిరుపతి ఇట్లాంటి వాళ్ళు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ముందు పెట్టి ఏ విధంగా ఏ చేస్తే మన అభివృద్ధి చెందుతామని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ తయారు చేసాం. మన సొంత నిధులు కూడా పెట్టి బస్టాండ్ ఫస్ట్ తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 60 మంది ఇచ్చారు. 60 క్లాస్ రూమ్స్ మన ఆత్మకూరులో డిజిటల్ క్లాస్ రూమ్స్గా అని చెప్పేసి వాళ్ళు డొనేషన్గా ఇస్తున్నారు. ఆల్రెడీ ఇద్దరు వచ్చి మన అనంతసాగరం బస్టాండ్ని కూడా కొంచెం కమిట్మెంట్ ఇచ్చారు. రేపు మీరు చూస్తున్నారు మన హాస్పిటల్ ఏంది, మన ఆత్మకూరు హాస్పిటల్లో కూడా వచ్చి అవుట్ పేషెంట్లు కానీ లేకపోతే విజిటర్స్కి కానీ భోజనాలు ఫ్రీగా పెట్టేటట్టు కూడా వ్యవస్థ తయారు చేస్తున్నాం. అదే కాకుండా ఇంకో వార్డు కూడా తయారు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి గ్రామానికి ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ అని చెప్పేసి రాబోయే రోజుల్లో తయారు చేసి పెట్టున్నాం. బయట అమెరికాయే కాదు, మిగతా మన హైదరాబాద్ కానీ బెంగళూరు నుంచి కూడా మన గ్రామాల నుంచి చదివి లేకపోతే ఇక్కడ నుంచి పుట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. మన గ్రామాలకు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి ఏదో విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎంతో అవసరం ఉంటాయని చెప్పేసి కూడా వీళ్ళందరినీ ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో చిన్నగా స్టార్ట్ చేసాం కాబట్టి తప్పకుండా నెక్స్ట్ 2 ఇయర్స్లో మన ఆత్మకూరులో ఏ విధంగా అభివృద్ధి మీరే చూస్తారు కాబట్టి చూడండి.
గడప గడపగా మన కార్యక్రమం తూచా తప్పకుండా పాటిస్తూ ఆత్మకూర అభివృద్ధి కూడా మరో కన్నుగా చూస్తూ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ, అలాగే మేఘపాటి గౌతమ్ రెడ్డి ఆశయాలు కూడా ముందుకు తీసుకెళ్తూ విక్రమరెడ్డి ముందంజలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆత్మ నియోజకవర్గం అని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నమాట. కెమెరామెన్ ఇలియాస్తో సాగర్ రెడ్డి 99 టీవీ నెల్లూరు. ఇవి విశేషాలు చూస్తూనే ఉన్నాయి.